హైడ్రా ఈ పేరు వింటే చాలు అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లు దిగుతాయి. చెప్పాలంటే కొన్ని రోజులుగా గ్రేటర్ పరిధిలో హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ సంచలనంగా మారింది. ఎందుకంటే ఆక్రమణలను నేలమట్టం చేసింది. అయితే ఇప్పుడు ఈ బుల్డోజర్ హారన్ ఏపీలో మోగేందుకు సిద్ధమైంది. దీంతో ఏపీలోని అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వ భూములు పార్క్ స్థలాలు ఆక్రమిస్తే తిరిగి ఇచ్చేయాలని తేల్చి చెప్పింది. లేదంటే ఉక్కుపాదం మోపుతామని వార్నింగ్ ఇచ్చింది. చెరువులు వరద కాలువల్లో ఆక్రమణల తొలగింపునకు తెలంగాణలోని హైడ్రా తరహాలో ఏపీలోనూ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైతే కొత్త చట్టం తీసుకొస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అక్రమ నిర్మాణాల తొలగింపుతోనే భవిష్యత్తులో విజయవాడ తరహా విపత్తులు పునరావృతం కావంటోంది. ఈ తరహా ఆక్రమణల విషయంలో సామాన్యుడైనా విఐపీ అయినా అందరికీ ఒకే రోల్ అని చెబుతోంది. ప్రజాప్రతినిధులైనా సెలబ్రిటీలైనా ఆక్రమణలు అని తేలితే నేలమట్టం చేసి భూములు లాక్కుంటామంటోంది. ఇక ఆక్రమణల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమంటున్నారు మంత్రి నారాయణ. అక్రమార్కులు ముందే మేల్కొని ఆక్రమించిన స్థలాలను తిరిగిచ్చేయాలని సూచించారు. లేకపోతే తెలంగాణలోని హైడ్రా సీన్ ఏపీలో రిపీట్ అవుతోందని హెచ్చరించారు. అయితే పేదలకు చెందిన నిర్మాణాల విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాకే తొలగిస్తామని చెబుతున్నారు. ఇక బుడమేరు వరదలు మానవ తప్పిదం కాదన్న మంత్రి నారాయణ గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కుండబద్దలు కొట్టారు. వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలకు లైసెన్సులు ఇచ్చి ప్రోత్సహించింది. దీంతో ఆక్రమణలకు సంబంధించి పట్టణ ప్రణాళిక అధికారుల్ని కూటమి ప్రభుత్వం బాధ్యుల్ని చేయబోతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల బుడమేరు పొంగటంతో విజయవాడలో 3 రోడ్లకు దాదాపు 40 చోట్ల గండి పెట్టి ముంపు నీటిని పంపింగ్ చేసి బయటకు పంపారు. వరద బాధితుల్ని ఆదుకునేందుకు బియ్యం ఇతర నిత్యావసరాలు సరఫరా చేసింది. ఇలా చంద్రబాబు ప్రభుత్వం వరద బాధితులకు అండగా నిలిచింది.